వెల్కమ్ టు వాసంతి క్రియేషన్స్. ఎలా ఉన్నారు అందరూ? ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్స్ అండి. ఎందుకంటే నా ప్రతి వీడియోకి ఇంత మంచి రెస్పాన్స్ వచ్చినాయి. నా బ్లౌజెస్ కానీ వర్క్ కానీ అందరికి స్పెషల్ థ్యాంక్స్. అండ్ కొంతమంది కొన్ని కామెంట్స్ చేస్తున్నారు ఏంటి అని, ప్రైస్ టూ హెవీ అది ఇదని. అది నేను ప్రైజెస్ ఆల్రెడీ మెన్షన్ చేస్తున్నాను మీకు. 1000లో కానీ 2000లో కానీ 3000లో కానీ ఎలా కావాలి అంటే నేను స్టిచ్ చేసుకోవచ్చు. మీరు ఒక్కసారి వర్క్ కూడా ప్లీజ్ క్లియర్గా చూడండి. మీరు జస్ట్ కామెంట్ పెట్టేటప్పుడు ఏంటి అంటే, నేను ఆల్రెడీ చెప్పాను, జర్దోజీ వేరు, జరీ థ్రెడ్తో వేసే కాస్ట్ వేరు. అండ్ నిన్న మీకు చూపించినవి అన్ని యూనిక్ డిజైన్స్ కదా, చాలా చాలా డిఫరెంట్ డిజైన్స్ అండ్ చాలా టైం టేకింగ్. ఒక్కొక్క బ్లౌజ్ వచ్చేసి 3 డేస్ 4 డేస్ పడుతుంది. అండ్ మా వాళ్ళది అసలు ఒక్క డిజైన్ కుట్టాలి అంటే ఎంత హార్డ్ వర్క్ ఉంటుందో మీకు అది కూడా చూపిస్తాను. దెన్ నెక్స్ట్ మీరు ఎప్పుడు ఇలాంటి కామెంట్ చేయరు. సో మీకు ఎంత బడ్జెట్లో కావాలి అనుకుంటే అంత బడ్జెట్లోనే చేయండి. నా వెనకాల ఈరోజు కూడా కొత్త కొత్త డిజైన్స్తో మీ ముందుకు వచ్చేసాను. అండ్ వాటి శారీ, వాటి కాస్ట్ అన్ని ఇవన్నీ మీరు చూడాలి అనుకుంటే నా వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. అండ్ మీ వాసంతి క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో నేను ఈరోజు కట్టుకున్న శారీ వచ్చేసి సిల్వర్కి లెమన్ ఎల్లో బార్డర్ అండి శారీ. ఈ శారీ వచ్చేసి పట్టు 7000 దాకా పడింది శారీ. సో నేను దాంట్లో బ్లౌజే యూజ్ చేశానండి, ఎందుకంటే దాంట్లో బ్లౌజ్ నాకు బాగా నచ్చింది. ఇట్లా లైన్స్ వచ్చి బ్లౌజ్ కూడా ఇట్లా జరిలాగా వచ్చింది. సో నేను దానికి బీడ్స్ వేసాను మొత్తం. ఓన్లీ ఒట్టి హ్యాండ్కి ఇలా క్రాస్గా మగ్గం వర్క్ చేశాను. ఈ బ్లౌజ్ నేను కుట్టాక నియర్లీ ఒక 10 బ్లౌజెస్ ఎబోనే స్టిచ్ చేశానండి కస్టమర్స్కి, ఎందుకంటే చాలా బాగుంది బ్లౌజ్. నెక్ కొట్టి బ్యాక్ ఓపెన్ వీ నెక్ ఇచ్చాను. నెక్కి ఏం చేసుకోలేదు ఎందుకంటే కొంచెం క్లాత్ డెలికేట్గా ఉంది కాబట్టి. కానీ నేను దీంట్లోనే చేయించుకోవాలి సింపుల్గా, వెరైటీగా. ఏంటి అంటే మన ఊరికే హెవీ బ్లౌజెస్ బయటికి కూడా మనం ప్రిఫర్ చేయలేము. ఊరికే హెవీ హెవీ బ్లౌజెస్ ఓన్లీ మ్యారేజెస్, మన వైపు ఫంక్షన్స్కి మాత్రమే యూజ్ చేస్తాం. సో ఇలాంటి బ్లౌజ్ ఏంటంటే చిన్న చిన్న అకేషన్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు. నేను అంత బీడ్స్ ఇచ్చాను ఇక్కడ, యాష్ బీడ్స్. అండ్ నేను వేసుకున్నది కూడా లెమన్ ఎల్లో బీడ్స్, మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ అంత మ్యాచింగ్, సేమ్ మ్యాచింగ్ ప్రిఫర్ చేశాను. బీడ్స్ అది కూడా బీడ్స్ వర్కే కాబట్టి బీడ్స్ చైనే వేసుకున్నాను. సో ఇలా అండి వాసంతి క్రియేషన్స్. ఇంకా చాలా కొత్త కొత్త డిజైన్స్తో నేను సింపుల్ నుంచి హెవీ దగ్గర నుంచి, వెస్టర్న్ నుంచి, ట్రెడిషనల్ దగ్గర నుంచి క్రాప్ టాప్స్ కానీ లాంగ్ ఫ్రాక్స్ కానీ మీకు ఏ వేర్ కావాలంటే అలా స్టిచ్ చేసి పంపిస్తాము. అండ్ చాలామంది ఏంటంటే యుఎస్కి కానీ యూకే కానీ పంపిస్తారని అడుగుతున్నారు. అండ్ త్రూ అవుట్ వరల్డ్ మీకు ఎక్కడ కావాలన్నా నేను అక్కడికి షిప్పింగ్ చేస్తాను. మా నెంబర్కి కాల్ చేయండి, మా వాళ్ళు అడ్రస్ ఇస్తారు మీకు. డైరెక్ట్ మీ దగ్గర ఏమైనా పార్సిల్స్ ఉంటే మాకే డైరెక్ట్ పార్సిల్స్ పంపించండి, మేము స్టిచ్ చేసి మీకు ఎలా కావాలంటే అలా మాట్లాడి మేము డిజైన్ చేసి మేము పంపిస్తాం మీకు. కాకపోతే ఎబో 20 to 1 month అండి, ఈజీగా 1 month ఎబోని పడుతున్నాయి ఇప్పుడు స్టిచ్చింగ్ చేయాలంటే. అండ్ ఇప్పుడు కమింగ్ అప్ సీజన్ కాబట్టి చాలా బిజీగా ఉన్నాము డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్తో. సో లెట్స్ హ్యావ్ ఎ లుక్ విత్ డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్స్ అండి. ఎస్, ఇది వచ్చేసి మనకి గద్వాల్ పట్టు అండి. మీకు ఐడియా ఉండి ఉంటుంది ఇది వచ్చేసి 15000 అలా ఉంటుంది ప్రైస్. నేను శారీ సేల్ చేయట్లేదు, మీకు జస్ట్ ఒక ఐడియా కోసం నేను శారీ కాస్ట్ అండ్ వాటి కలర్ కాంబినేషన్ చెప్తున్నాను. మీకు షాపింగ్లో కొంచెం ఈజీ అవుతుంది కదా కలర్ కాంబినేషన్ కానీ ఇలాంటి శారీస్ కానీ. సో దీంట్లో బ్లౌజ్ వచ్చేసి ఇలానే పట్టు వచ్చిందండి, అంటే కొంచెం డెలికేట్గా అనిపిస్తుంది క్లాత్. అందుకని నేను ఏం చేశానంటే ఈ శారీకి రా సిల్క్ తీసుకున్నా. ప్యూర్ రా సిల్క్ అండి ఇది. మీటర్ వచ్చేసి 1500 ఉంటుంది క్వాలిటీ. ఒకసారి వర్క్ చూస్తే మీకు మొత్తం ఇలా లైన్స్. నిన్న నేను చూపించిన ఏ డిజైన్ కూడా మీకు అన్ని యూనిక్ డిజైన్స్ అండి. ఒక డిజైన్కి ఒకటి అసలు మ్యాచింగ్ అనేదే లేదు దీంట్లో. మీకు ఒకసారి వర్క్ కూడా చాలా నీట్గా ఉంది. బీడ్ మీద బీడ్, ఇక్కడ మొత్తం బ్లూ కలర్ యూస్ చేసాం అండ్ వైట్ పర్ల్స్ యూస్ చేసాం, గోల్డ్ కూడా యూస్ చేశాం లైట్గా. ఎందుకు అంటే ఈ శారీలో కూడా గోల్డ్ ఉంది, మనకి బార్డర్లో గోల్డ్ ఉంది కాబట్టి నేను ప్రతిదీ అలా యూజ్ చేశాను. అండ్ ఇక్కడ కట్ బీడ్స్ కూడా యూజ్ చేశాం, కట్ బీడ్స్కి మళ్ళీ బ్లూ బీడ్స్ కూడా యూజ్ చేశాం. వర్క్ కూడా చాలా ఇదిగా ఉందండి నీట్గా. మీకు ఈ వర్క్ తగ్గట్టే మేము ఛార్జ్ చేస్తాము ప్రైజ్, ఎందుకంటే డిజైన్స్ కూడా అన్ని కొత్త డిజైన్స్ అండి. ఇది ఫస్ట్ ఇలా చేయాలి అంటే చాలా టైం పడుతుంది. మనం ఫస్ట్ పేపర్ ప్యాటర్న్ గీసుకోవాలి, హోల్స్ పెట్టాలి, ఇవన్నీ కొత్త డిజైన్స్ కదండి. పేపర్ ప్యాటర్న్ చేసి హోల్స్ పెట్టి తర్వాత ట్రేస్ చేసి స్టిచ్ చేయడం అనేది చాలా కష్టం. అంటే ఏముందండి డిజైన్ అంటారు కానీ ఏముందండి, చాలా బాగా హార్డ్ వర్క్ అండి మా వాళ్ళు నిజంగా. అండ్ బ్యాక్ వచ్చేసి
ఇంకొకసారి ఇక్కత్ పట్టు. ఇక్కత్ అనగానే ఎవరికి ఇష్టం ఉండదండి? ఇక్కత్ అంటే అందరికి ఇష్టమే ఉంటుంది కదా. ఇక్కత్ బ్రాండ్ పోచంపల్లి, యా చాలా 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 ఇష్టం నాకైతే. అండ్ దీంట్లో కలర్ వచ్చేసి ఈ కలర్ తీసుకున్నా. సో ఇలా ఎంత పెద్ద బార్డర్ వచ్చేసి నాకు తెలిసి ఏవో 8000-10000 వరకు ఉంటుందండి. ఈ బార్డర్ వచ్చేసి కడ్డీ బార్డర్, 2 కడ్డీ బార్డర్స్కి మిడిల్లో డిజైన్ వచ్చింది. అండ్ జస్ట్ ఈవెన్ ఆ శారీస్ చూపిస్తున్నానండి, నాట్ ఫర్ సేల్, మీకు ఒక ఐడియా కోసం. అండ్ ఏం శారీస్ ఏం కలెక్షన్ జస్ట్ ఒక ఐడియా కోసమే చూపిస్తున్నాను. బట్ నేను మీకు కావాలంటే వర్క్ చేసిస్తాను, మీరు నా మీ శారీస్ నాకు సెండ్ చేయొచ్చు 100%. అండ్ దీంట్లో బ్లౌజ్ వచ్చేసి నార్మల్ జస్ట్ ప్లెయిన్ ఇలా వచ్చేసిందండి బ్లౌజ్. మీకు ఐడియా ఉంటుంది కదా, బ్లౌజ్ కూడా సేమ్ వచ్చేసింది. కాకపోతే కొంచెం డిఫరెంట్గా బ్లౌజ్కి సేమ్ కలర్లో సేమ్ బుటీస్ వచ్చినట్టు కొంచెం డిఫరెంట్గా తీసుకున్నాం. ఆ బ్లౌజ్కి నేను మళ్ళీ హైలైట్ చేశాను ఒక్కసారి చూస్తే, యాక్చువల్లీ బుటీ వచ్చేసి ఇది. కాకపోతే మనం బుటీ వర్క్ ఇలా చేసాం విత్ సారీ, సారీలో ఉన్న వర్క్ చేశానండి మొత్తం నేను ఆల్ ఓవర్. అంత హ్యాండ్ అంతా మీకు ఆల్ ఓవర్ బుటీస్ వచ్చేసాయి. అండ్ బ్యాక్ కూడా ఆల్ ఓవర్ బుటీస్ వచ్చేసాయి. మీకు బ్యాక్ కూడా ఆల్ ఓవర్ బుటీస్ వచ్చేసాయి మొత్తం నీట్గా. సో అంటే మీరు ఇప్పుడు ఇక్కడ ఒకటి చూసేది ఏంటంటే ఒక్కొక్క సారీ ఒక్కొక్క డిఫరెంట్ కైండ్ ఆఫ్ వెరైటీ ఆఫ్ బ్లౌజెస్ అండి. ఇక్కడ ఏంటి అంటే కొంచెం డిఫరెంట్గా ఊరికే అదే స్టైల్ అదే వర్క్ కాకుండా మనం వేరే క్లాత్ తీసుకొని, ఇప్పుడు యాక్చువల్లీ చూస్తే అసలు ఆల్రెడీ ఇది బుటీ క్లాత్లా లేదు, మనం వీటికి వర్క్ చేసి బుటీస్కి సేమ్ వర్క్ చేసినట్టు ఉంది కదా, మీకు ఇక్కడ క్లియర్గా తెలుస్తుంది. తెలుస్తుంది కదా క్లియర్గా, చాలా బాగుంది కలర్ కాంబినేషన్. అండ్ ఇక్కత్ వర్క్ వచ్చేసి ఇక్కత్లో చాలా పట్టు లంగాలు శారీస్ క్రాప్ టాప్స్ లాంగ్ ఫ్రాక్స్ అన్నీ ఎన్ని డిజైన్స్ చేసినా ఎన్ని కలర్స్ ఉన్నా ఇక్కత్ అనేది ఒక బ్రాండ్. నేను ఇందాక అన్నట్టే ఎవరి బ్రాండ్ వాళ్ళది, ఎవరి కలెక్షన్స్ వాళ్ళది, ఎవరి వర్క్ వాళ్ళది. సో ఎవరితో ఎవరికి కంపేర్ చేయకండి. ఇది కూడా అండి ఇక్కతే క్రీమ్ కలర్ అండి పట్టు ఇదంతా. సో దీనికి జస్ట్ ఓన్లీ కడ్డీ బార్డర్ వచ్చేసి టెంపుల్ బార్డర్. నేను మీకు నిన్న చెప్పా కదా గ్యాప్ బార్డర్స్, ఇప్పుడు ఈ శారీస్ చాలా ట్రెండింగ్ అండి గ్యాప్ బార్డర్స్. నా ఫస్ట్ ఇంతకు ముందు వీడియో చూస్తే నేను కూడా 3500 అని చెప్పాను కదా గ్యాప్ బార్డర్ శారీ, అది జస్ట్ నార్మల్ గ్యాప్ బార్డర్కి నేను హ్యాండ్కి వర్క్ చేసుకున్నాను. ఇది వచ్చేసి మనకి గ్యాప్ బార్డర్ పట్టులో ఉంది, ఇక్కత్ పట్టులో, బెనారస్ పట్టులో, చందేరీలో, అలా డిఫరెంట్ డిఫరెంట్ ఆఫ్ కలెక్షన్స్లో మీకు ఇక్కత్ డబుల్ బార్డర్ శారీస్ వచ్చేసే పట్టు. సో ఇది కూడా ఒక డిఫరెంట్ డిఫరెంట్గా వెరైటీ డిజైన్ చేసాం. ఇది వచ్చేసి మనకి ఆల్రెడీ బ్లౌజ్ పీస్ వచ్చిందండి దీంట్లో. మీకు ఈ డిజైన్స్ అన్నీ యూజ్ అవుతాయి అనుకుంటున్నా. అండ్ నా దగ్గర నుంచి సజెషన్స్ కావాలి అన్న, డిజైన్ స్టిచ్ చేసుకోవాలనుకున్నా మా నెంబర్కి కాల్ చేయండి. ఒక్కసారి గ్యాప్ బార్డర్ సేమ్ బ్లౌజ్ ఎలా ఉందో నేను ఆ గ్యాప్ దగ్గర అంతా మీకు ఫిల్లింగ్ ఇచ్చానండి మొత్తం. ఒకసారి బీడ్స్ క్లియర్గా చూస్తే పింక్ బీడ్స్, క్రీమ్ బీడ్స్, లెమన్ ఎల్లో కూడా యూజ్ చేసాము, అన్ని డిఫరెంట్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ బీడ్స్ యూజ్ చేసాము. ఇది కూడా అంతా. అండ్ హ్యాండ్ పార్ట్ ఇదండి. అండ్ దీనికి నెక్ పార్ట్ వచ్చేసి నేను ప్లెయిన్ క్లాత్ తీసుకున్నాను మళ్ళీ, అంటే దీంట్లో క్లాత్ వేయలేదు నేను, నెక్ ఇలా తీసుకున్నాను. నెక్ మొత్తం క్లమ్జీగా వచ్చేసింది కాబట్టి నెక్ మీద ప్లెయిన్ డిజైన్ చేసుకున్నాను. అండ్ హ్యాండ్ వచ్చేసి ఇలా డిజైన్ చేశాం. చాలా అంటే చాలా డిఫరెంట్గా ఉంది, మీకు ఇక్కడ కనిపిస్తుంది కదండి ఇట్లా శారీ పళ్ళు అండ్ బ్లౌజ్. ఎస్ నేను ఒక్కసారి ఇది కూడా పెట్టుకొని చూపిస్తాను మీకు. అండ్ ఇవన్నీ మళ్ళీ నేను వేసుకొని బ్లౌజెస్ అయ్యాక మళ్ళీ అన్ని పిక్స్ కూడా మళ్ళీ మీకు షేర్ చేస్తామండి. ప్రతి పిక్ కూడా బాగుంది. హ్యాండ్ వచ్చేసి ఇలా వస్తుంది అండ్ ప్లెయిన్ మీద వర్క్ వస్తుంది. ఇది వచ్చేసి ఇక్క శారీ అంటే మీకు ఒక జస్ట్ ఐడియా కోసం నేను ఆ శారీ కాస్ట్, శారీ మోడల్, బ్లౌజ్ ఎలా డిజైన్ చేసుకున్నాము చూపిస్తున్నాము. మీకు ఇలాంటి డిజైన్స్ వాసంతి క్రియేషన్స్ నుంచి నచ్చిన, మీ దగ్గర నుంచి ఇంకేమైనా సజెషన్స్ కావాలి అన్నా మా వాసంతి క్రియేషన్స్కి కాల్ చేయండి.
టూ నెంబర్స్ పోస్ట్ చేస్తానండి, మీరు ఆ టూ నెంబర్స్ కూడా మీరు కాల్ చేయొచ్చు. అండ్ ఇంకా నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ ఉన్నాయి, నేను అవి కూడా మీకు స్లోగా చూపిస్తా. ఇది వచ్చేసి పట్టు శారీ అండి, ఫ్యాన్సీ పట్టు. ఇది వచ్చేసి శారీ 10,000 పడుతుంది మీకు. ఇప్పుడు ఏదైనా మనకి సిల్వర్ అనేది ఫ్యాషన్ అయిపోయింది బాగా, అండ్ కాస్ట్లీ కూడా అయిపోయిందండి సిల్వర్. అలానే మన జర్దోజీలో కూడా వర్క్లో కూడా చూస్తే సిల్వర్ అనేది చాలా కాస్ట్లీ అయిపోయింది. సో వెయిటింగ్ అండి, ఇవన్నీ వేసుకోవడానికి వెయిటింగ్. డిజైన్ చేసి పెట్టేసుకున్నాం. ఇది వచ్చేసి హ్యాండ్ అండి, నేను హ్యాండ్ హాఫ్ బార్డర్ తీసాను. ఇలా మీకు ఈ పర్ల్స్ అనేవి థ్రెడ్ కుట్టాక ఓపెన్ అయిపోతాయి అన్నమాట. ఇవన్నీ మొత్తం క్లియర్గా ఇక్కడ బీడ్ కూడా పెట్టేసి చిన్న బీడ్స్ ఇచ్చాం దానికి. అండ్ ఇది బ్యాక్ నెక్, బ్యాక్ నెక్ కూడా ఏంటంటే బ్యాక్ ఓపెన్ అండి. ఇది మీకు ఒకసారి క్లియర్గా అర్థమవుతుంది, ఇది బ్యాక్ ఓపెన్, బ్యాక్ నెక్. ఇది బ్యాక్ ఓపెన్ ఇక్కడ వచ్చేసింది. మీకు నడుం దగ్గర కింద కూడా మీకు బీడ్స్ ఇచ్చాను, అండ్ కింద కూడా కట్ వర్క్ వచ్చింది, నెక్కి కూడా కట్ వర్క్ వచ్చింది మొత్తం. అండ్ ఫ్రంట్, ఇది ఫ్రంట్ నెక్ అండి. ఇది ఈ ఫోర్ ఏంటి అంటే టాజిల్స్ అండి, హ్యాంగింగ్స్. హ్యాంగింగ్స్ కూడా నేను మగ్గం వర్క్ చేశాను, ఇదంతా కూడా హ్యాంగింగ్స్. ఇదంతా కట్ వర్క్ లాగా వచ్చింది బీడ్స్. మళ్ళీ ఎక్కడికక్కడ స్ప్రింగ్ వర్కే యూజ్ చేశాం, ప్రతి పర్ల్కి కూడా నేను స్ప్రింగ్ వర్క్ ఇచ్చాను, అండ్ ఎంబోజింగ్లో కూడా స్ప్రింగ్ ఇచ్చాము చూడండి. అంటే వర్క్ ఎంత డిఫరెంట్గా ఉంటే అంత ప్రైస్ చార్జ్ చేస్తాం, అండ్ అంత బ్యూటిఫుల్గా ఉంటుందని నా ఒపీనియన్ అండి. సో దీన్నే 3,000కి కుట్టే వాళ్ళు ఉన్నారు, 10,000కి కుట్టే వాళ్ళు ఉన్నారు, 6,000కి కుట్టే వాళ్ళు ఉన్నారు. సో దేనికి తగ్గట్టు దాని ప్రైజెస్ అండి. కొంతమంది ఏంటంటే పిక్స్, హెవీ పిక్స్ పెట్టేసి 3,000కే కుడతారా 4,000కే కుడతారా అని అడుగుతారు. ఎస్ మేము కుడతాం, కానీ సేమ్ అలానే లేదు కదా, ఇది అలానే ఉంది కదా అంటారు. సో అందుకని మీకు నేను చిన్న సజెషన్ ఇస్తున్నాను, మనం మనీకి తగ్గట్టే ప్రైస్ డిసైడ్ చేస్తాం. ఇప్పుడు సపోజ్ ఇందాకే చెప్పాను కదా పట్టు శారీ, శారీని బట్టే కాస్ట్, అలానే మనీని బట్టే కాస్ట్ ఉంటుంది. సో ముందే మీ బడ్జెట్ చెప్పేస్తే మీ బడ్జెట్లోనే నేను డిజైన్ చూపిస్తాను, మీ బడ్జెట్లోనే మనం స్టిచ్ చేసుకోవచ్చు. ఇవన్నీ ఇంకా నచ్చినట్టయితే మా వాసంతి క్రియేషన్స్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. ఎందుకంటే ఇంకా బ్యూటిఫుల్ డిజైన్స్ మా వర్కర్స్ అందరూ డిజైన్ స్టిచ్ చేస్తున్నారు. నేను ఒకరోజు ఈ వర్క్ గురించి, వీళ్ళు ఇంకా ఏం స్టిచ్ చేస్తున్నారు ఇన్నర్ వర్క్ గురించి, అండ్ మిషన్ ఎంబ్రాయిడరీ గురించి, టైలర్స్ గురించి, మాస్టర్ గురించి, నా బ్లౌజెస్ కట్ చేసే కటింగ్ మాస్టర్ దగ్గర నుంచి ఎలా కట్ చేస్తారు, ప్రతి వీడియో నేను పోస్ట్ చేస్తాను. సో నా రెగ్యులర్ వీడియోస్ మీరు ఫాలో అవుతూ ఉండండి, అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేసుకోండి. సో నా ఇన్స్టా ఐడి వచ్చేసి వాసంతి డాట్ క్రియేషన్స్ అండి, దాన్ని కూడా ఒక్కసారి ఫాలో అవ్వండి. నేను దాంట్లో కూడా బ్యూటిఫుల్ వీడియోస్ పెడుతున్నాను మీకోసం. సో యూట్యూబ్లో కూడా ఫాలో అవ్వండి, వాసంతి క్రియేషన్స్, మీ వాసంతి. మీకు ఇక్కడ ఒక వన్ బంచ్ ఆఫ్ ఫ్లవర్, ఒక బంచ్ ఆఫ్ ఫ్లవర్ ఇచ్చాను, అండ్ చిన్న చిన్న ఫ్లవర్స్, చాలా ఫ్లవర్స్ ఇచ్చానండి చిన్న చిన్నవి దగ్గర దగ్గరికి. నేను వీటి పిక్స్, నేను లాస్ట్ వీడియో లాస్ట్ వరకు చూడండి, నేను వీటి పిక్స్ కూడా మీకు క్లియర్గా పోస్ట్ చేస్తాను. అండ్ బ్యాక్ చాలా సింపుల్గా అండి, మీరు అసలు ఈ బ్యాక్ ఒక్కటి కూడా వేసుకోవచ్చు అండి నెక్కి, అంటే హ్యాండ్ అంత హెవీగా వద్దు అనుకునే వల్ల అలా సింపుల్గా కూడా మీరు వేసుకోవచ్చు. సో చాలా డిఫరెంట్ కలెక్షన్స్ అండి ఇవన్నీ. నేను ప్రతిదీ నేను మీకు వీడియో పోస్ట్ చేస్తూ ఉంటాను, అండ్ నాకు మీ అందరి కామెంట్స్ అండ్ మీ అందరు బ్లెస్సింగ్స్ ఇవన్నీ చూస్తుంటే నాకు ఇంకా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అండ్ ఇంకా రోజుకు ఒక కొత్త జోష్తో బ్లౌజెస్ ఇంకా నేను డిజైన్ చేయాలనిపిస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది గద్వాల్ శారీ అండ్ బ్లౌజ్ అండి. మీకు దీంట్లో నేను ఇందాక చూపించిన వాటిలో కూడా ఒక్కొక్కటి ఒక్కొక్క వెరైటీ ఆఫ్ వర్క్ కానీ, డిజైన్స్ కానీ, క్లాత్ కానీ, ఫీల్ కానీ చాలా బాగుందండి. ఒకసారి బ్లౌజ్ ఇలా వస్తుంది హ్యాండ్కి. సో మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మా నెంబర్కి కాల్ చేయండి, కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ అండి, చాలామంది వాళ్ళ చాలా చాలా వాల్యుబుల్ టైం తీసుకొని వీడియోస్ చూసి నాకు మెసేజెస్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ప్రతి ఒక్కరికి. ఎస్, ఇది వచ్చేసి ఇక్కత్ పట్టు. ఇక్కత్ పట్టు అంటే ఎవరికి ఇష్టం ఉండదు.
వచ్చేసి వాసంతి డాట్ క్రియేషన్స్ అండి. దాన్ని కూడా ఒక్కసారి ఫాలో అవ్వండి. నేను దాంట్లో కూడా బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ వీడియోస్ పెడుతున్నాను మీకోసం. సో యూట్యూబ్లో కూడా ఫాలో అవ్వండి వాసంతి క్రియేషన్స్. మీ వాసంతి.